ప్రస్తుతం ఈ రోజు మనం చూస్తున్నాం గచ్చిబౌలి హోటల్ గచ్చిబౌలి దగ్గర ఎల్లా హోటల్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నాం నిన్న రిజల్ట్స్ ఎట్లయితే వెలువడ్డాయో కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంది ఏంటంటే ఎవరు సీఎం అవుతారు తెలంగాణకు కొత్త సీఎం ఎవరు అవుతారు కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది కేసీఆర్ అయితే దిగిపోతుండు గద్దే తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ మీదకి వచ్చినప్పుడు అసలు కాంగ్రెస్ శ్రేణుల్లో సీఎం ఎవరు అవుతారు సీఎం ఎవరైతే బెటర్ ఉంటుంది మేము సీఎం కావాలంటే మేము సీఎం కావాలని ప్రతి ఒక్కరు అంటారు కానీ ఎవరికి క్యాపబిలిటీ ఉందనేది ప్రతి ఒక్కరు చర్చించడానికి హెల్లో హోటల్కి అయితే వచ్చి ఉన్నారు ఇక్కడ చూసుకుంటే కార్యకర్తలు కూడా తండోపతండాలకు వచ్చేసి ఎవరు సీఎం అవుతారు అనేది వాళ్ళు కూడా వినాలనుకుంటున్నారు ఎక్కడెక్కడి నుండో ఏ వేరే వేరే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల నుండి కార్యకర్తలతో సహా ఎమ్మెల్యేలు అయినా కానీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చర్చలో పాల్గొంటున్నారు మరి కొంతమంది ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు అడుగుదాం నమస్తే సార్ మావునా డిస్ట్రిక్ట్ మాది మీ పేరు లక్ష్మణ్ నా పేరు మావునా డిస్ట్రిక్ట్ జచ్చల కాన్స్టిట్యూన్సీ మాది మా ఎమ్మెల్యే జనంపల్లి హనుమంతరెడ్డి దాదాపు మేము 16,000 ఓట్లతో గెలిపించుకున్నాము ఆయన కూడా కొత్త క్యాండిడేట్ మాకు అన్ని మా కాన్స్టిట్యూన్సీకి మంచి పనులు చేస్తాడు ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి మా కాన్స్టిట్యూన్సీ మా డిస్ట్రిక్ట్ కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకుంటున్నాము దాదాపు మేము 50-60 మంది వచ్చినాము రేవంత్ రెడ్డికి సీఎం కావాలి లేకపోతే ధర్నాలు చేస్తాము ఆత్మహత్యలు కూడా చేసుకుంటాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సీఎం కావాలి మేము దాదాపు ఇప్పుడు 60 మంది ఉన్నాము 60 మందిని కూడా రోడ్డు మీద కూర్చుంటాం రేవంత్ రెడ్డికి సీఎం కాకుంటే సీఎం మాత్రం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే చాలామంది ఏమంటున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన వచ్చారు మేమందరం సీనియారిటీ ఉన్నాం సీనియారిటీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి కాంగ్రెస్ శ్రేణులలో అని చెప్తుంది క్యాబినెట్ కూడా కే సీనియారిటీస్కి ఇవ్వాలి అని చెప్తుంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేదు అసలు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ పార్టీని స్థాయికి తెచ్చిండు ఇవాళ 64 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు రేవంత్ రెడ్డి లేకుంటే ఈ పార్టీ లేదు ఎవరు ఏ ఎమ్మెల్యే ఉన్నా కూడా రేవంత్ రెడ్డి లేకుంటే ఈ పార్టీ లేదు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ పార్టీ స్థాయిలో ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మంచి పనులు చేస్తాడు ఆయన సోనియా గాంధీ కూడా తెలంగాణ ఏర్పాటు చేసింది కాబట్టి ఇప్పుడు రెండు దశాబ్దాలు పోయినాయి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ కూడా మంచిగా సహకరిస్తుంది సోనియా గాంధీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నాను చూసారు కదా ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎవరు కావాలనుకుంటున్నారు హాయ్ సార్ మీ పేరు మా పేరు తిరుపతి అండి అచ్చంపేట నియోజకవర్గం మా ఎమ్మెల్యే వంశకృష్ణ 50,000 మెజార్టీ తోటి గెలిపించుకున్నాం మేము రేవంత్ రెడ్డి కావాలని మేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు సీనియారిటీ ఈఆర్టీ అని కాదు సార్ మాకు కావాల్సింది మేము ఒక లారీ డ్రైవర్ని కొన్ని ఇబ్బందులు చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి నిరుద్యోగాలకు ఎట్లా ఇబ్బందులు ఉన్నాయో లారీ డ్రైవర్ల గుడిక అలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము రేవంత్ రెడ్డి సీఎం అయితే అందరినీ ఆదుకుంటాడని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఉన్న పొజిషన్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ వాళ్ళు అసలు వాళ్ళు ఎక్కడెక్కడ నుండి వచ్చేసి రేవంత్ రెడ్డి గారికి అయితే పూర్తి మెజారిటీతో మద్దతు పలుకుతున్నారు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఎంత ఘనంగా ప్రతి ఒక్కరు వచ్చి వచ్చేసి వాళ్ళ మెజారిటీ వాళ్ళ మద్దతు అయితే పలుకుతున్నారు మరి చూడాలి ఎవరైతారు సీఎం అనేది ఇంకా కొంతమంది ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మీ పేరు అదే రామ్ అండి ఇక్కడ నుండి వచ్చారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చామండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెయిన్ ఎజెండా పదవుల గురించి కాదండి ఇప్పుడు సిఎల్పి మీటింగ్ కూడా దేని గురించి అంటే మెయిన్గా రేపు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ప్రజలకు ఎలా సంక్షేమం అందించాలనేది కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అండి ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలనుకుంటున్నారంటే అండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది నా అభిప్రాయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయన ఎంతో కష్టపడ్డారు రోజు ప్రతిరోజు 4 నియోజకవర్గాలు ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కటి ఆయన భుజస్కంధాల మీద మోస్తూ రాహుల్ గాంధీ గారి ప్రచారం రోడ్ షోలు అలానే ప్రియాంక గాంధీ గారి రోడ్ షోలు ప్రతి ఒక్కటి ఆయన ఒక రూట్ మ్యాప్తో ముందుకెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని నేను ఒక్కడనే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె కోరుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకంటే ఇన్ని 10 సంవత్సరాలు మన తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి మనం మద్దతు ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీని 2 సార్లు గెలిపించాం కానీ ఈసారి ఓడిపోవడానికి బీఆర్ఎస్ పార్టీకి కారణం ఏంటిది కాంగ్రెస్ గెలవడానికి కారణం ఏంటిది కాంగ్రెస్ శ్రేణులు ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టైం మన కాంగ్రెస్ గెలిపించుకున్నాం కాంగ్రెస్ ఇప్పుడు ఎజెండాస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ నెరవేర్చే ప్రయత్నం ఎలా చేస్తారనుకుంటారు ఓకే అండి మీరు ముందుగా అడిగిన ప్రశ్న బీఆర్ఎస్ ఓడిపోయడానికి కారణం ఏంటండి ఒక డిక్టేటర్లా బిహేవ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండి
ఇప్పుడు మన గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు గాని ప్రతి ఒక్కరికి చాలా ఈజీ వేలో అంది కానీ బిఆర్ఎస్ పాలనలో ఎంతమందికి వచ్చాయండి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు లేవు ఆరోగ్యశ్రీ కార్డు చాలా హాస్పిటల్లో అసలు వర్క్ అవ్వట్లేదు చాలా మందికి ఫీజ్ రీయింబర్స్మెంట్ రాలేదు అలానే చాలా మంది కాంట్రాక్టర్స్ కి బిల్స్ రాలేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలతో చాలా ఇబ్బంది పడ్డారు పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలో ప్రజలు రేపు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే గతంలో చూశారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది అలానే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకున్నారు నేడు తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకున్న తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమం అందేలాగా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా కాంగ్రెస్ పార్టీ ముందుండి నిర్ణయాలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అధికారం మాత్రమే కాదండి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం సకల జనుల సంక్షేమం మరియు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీరు చెప్పండి సార్ అసలు ఇప్పుడు ఎవరు అవతారం అనుకుంటారు అసలు ఇప్పుడు కాంగ్రెస్ జనుల ప్రతి ఒక్కరికి అసలు గవర్నమెంట్ యావత్ తెలంగాణ ప్రజల మొత్తం చూస్తే అసలు కాంగ్రెస్ నుండి ఎవరు సీఎం అవుతారు ఎలా అవుతారు అనేది ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మీరు ఏమంటారు ఎవరు అవుతారు అనుకుంటారు మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చినామండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులు మేము మా సీనన్నకి ఏమైనా పదవి ఇస్తారేమో అంత దూరం ఆశతో వచ్చినాం మేము సీఎం పదవి భట్టి గారికి ఇచ్చినా పర్వాలేదు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినా పర్వాలేదు భట్టి గారికి ఇస్తే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి కొంతమంది సంతోషపడే వ్యక్తులు మేము మాలాంటి వాళ్ళు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు మాకు మళ్ళీ ఖమ్మం జిల్లా వ్యక్తిగా సీఎం ఇస్తే ఇంకా హ్యాపీగా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తాం ఒకసారి చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మొన్న రీసెంట్గా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన విధానం ప్రకారం బట్టి ఒక అవార్డ్ ఫంక్షన్లో కర్ణాటకలో ఫీమేల్ కేటగిరీని పెంచాలి కాంగ్రెస్ శ్రేణుల్లో ఫీమేల్స్ కూడా ఉమెన్స్ కేటగిరీ ఉమెన్ పవర్ తీసుకురావాలి ఉమెన్స్ ముందరికెళ్ళాలని చాలా శ్రేణులతో ఇచ్చిండు ఒకవేళ వీళ్ళిద్దరూ కాకుండా ఒకవేళ ఉమెన్స్ కేటగిరీని ఇచ్చే అవకాశం ఉందంటారా ఉమెన్ కేటగిరీకి ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి గారు 3 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డారు ఆ కష్టాన్ని చూసి మాలాంటి యువకులు ఉత్సాహంతో ఇంకా సీఎం పది రేవంత్ రెడ్డి గారికి ఇస్తే మాలాంటి యువకులు ఇంకా ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఉమెన్స్కి ఇస్తే సీతక్కకి ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని మా అభిప్రాయం ఎందుకంటే ఆమె సీతక్క అనే వ్యక్తి కష్ట సుఖాలు అడుగుజాడలో ఎన్నో కష్టాలు చూసిన వ్యక్తి కాబట్టి మేము అట్లా అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి అసలు ఇప్పుడు ఎవరు అవుతారు సీఎం అసలు ఎలా అవుతారు అయినా ఇప్పుడు సీఎం అయినాక కూడా సీఎంకి అయ్యే క్యాపబిలిటీ ఎవరికి ఉంది అని అనుకుంటున్నారు పిసిసి రేవంత్ రెడ్డి సార్ ఎందుకు ఎక్కడ నుండి వచ్చింది కొడంగల్కి ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి అయ్యే అధికారం అంటే అర్హత ఏముంది మీద అర్హత ఏముంది బట్టి విక్రమార్క గారు కూడా కావచ్చు సీతక్క కూడా కావచ్చు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా కావచ్చు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు ఎవరు రేవంత్ రెడ్డి గారు కాక ఇంకెవరైనా అయ్యే అవకాశం ఉందా లేకపోతే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డే చాలు మాకు కష్టపడ్డాడు కదా తెలంగాణ అంతా నాలుగు పక్కలు తిరిగి వచ్చి గెలిపిస్తున్నాడు అట్లా తెలంగాణలో రేవంత్ రెడ్డి తమ్ముడు నాయకుడు అంటే రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్స్ ఇచ్చి కూడా తిరిగిండు అతని కాంట్రాక్ట్స్ ఆశ పెట్టకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంకి వెళ్ళిండు అందుకే అతనికి ఇవ్వాలి కష్టపడ్డాడు చూసారు కదా ప్రతి ఒక్కరు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులలో కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం అయ్యే అధికారం మోస్ట్లీ సీఎం అర్హత కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంది ప్రతి ఒక్క కాన్స్టిట్యూంట్లో కాంగ్రెస్ గుండె నీడగై ప్రతి ఒక్క కాన్స్టిట్యూంట్లో తిరుగుతూ ప్రచారం చేశారు ఎక్కువ డిపాజిట్ కూడా లాస్ట్ ఎలక్షన్స్లో రానప్పటికీ రాకుండా ఉన్న కాంగ్రెస్కి హయ్యెస్ట్ మెజారిటీతో కాంగ్రెస్ని గెలిపించిన రేవంత్ రెడ్డి గారైనా కానీ బట్టి విక్రమార్కర్ గారైనా కానీ కోమరెడ్డి వెంకరెడ్డి గారైనా కానీ తర్వాత సీతక్క అయినా కానీ వీళ్ళల్లో ఎవరైనా కావచ్చు కానీ ఎక్కువ మెజారిటీ మాత్రం ఎక్కువ అంటే ఎక్కువ సపోర్ట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి అయితే కనబడుతుంది మరి చూడాలి ఈరోజు తెలంగాణ ఎలక్షన్స్ ముగిసాక రిజల్ట్ వచ్చేసాయి కానీ ఎవరు సీఎం అవుతారు ఎవరు ముందరికి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఎలా ఫామ్ చేస్తారు ఏ విధంగా పాలిస్తారో చూడాల్సిందే.